గుంటూరు జిల్లా చిలకలూరిపేట రోడ్ మిర్చియార్డ్ జైరాం బాబు పెట్రోల్ బంక్ ఎదురుగా మిర్చియార్డ్ వై జంక్షన్ దగ్గర యాగౌస్ సుభాని హోటల్ నూతన బ్రాంచ్ ని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు మాట్లాడుతూ మన గుంటూరు నగరంలో యాగౌస్ సుభాని నూతన హోటల్ ను సోదరుల కాసిం శ్రీనివాస్ వారిద్దరి యొక్క ఆధ్వర్యంలో వారిద్దరి కృషితో నూతన అధునాతనమైన హంగులతో నాన్ వెజ్ కి సంబంధించినటువంటి ఈ హోటల్ ను రూపొందించడం జరిగిందని నగరంలోని ప్రజలకే కాకుండా బయట నుంచి వచ్చే ప్రజలకు కూడా రేట్లు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా చూడాలని హోటల్ యాజమాన్యానికి సూచించారు. యాగో సుభాని అనేటువంటి పేరుతో మరి బిర్యానీ పాయింట్ని మరి ప్రారంభించడం జరిగింది. మరి సోదరులు కాశ్యం శ్రీనివాస్ వారిద్దరి యొక్క ఆధ్వర్యంలో వారిద్దరి యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క నూతన అధునాతనమైనటువంటి రంగులతో ఈ యొక్క నాన్ వెజిటేరియన్కి సంబంధించినటువంటి మరి హోటల్ని ప్రారంభించడం కూడా జరిగింది. జిల్లా యొక్క మొదటి బ్రాంచి మన ఐటీసీ ఆపోజిట్లో ఉన్నది. ఇప్పుడు రెండవ బ్రాంచి మరి ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండాలి ప్రజలకి. అదేవిధంగా ప్రజలకి మంచి నాణ్యతమైనటువంటి ఫుడ్ని అందించాలి. దాంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ధరలు కూడా తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి రెండో బ్రాంచ్ని కూడా మనం స్థాపించడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ బ్రాంచ్ కూడా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరినీ కూడా కలుపుకుపోతూ మరి అదేవిధంగా సిటీ అవుట్స్కట్స్లో ఉండటం వల్ల పూర్తి స్థాయిలో, ఎందుకంటే గత హోటల్ సుభాని హోటల్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాశీ కానీ సుభాని కానీ కాశీ కానీ అదేవిధంగా శ్రీనివాస్ కానీ. మరి అదేవిధంగా ఈ యొక్క నూతన బ్రాంచ్ని కూడా మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రజలకి మంచి నాణ్యతమైనటువంటి ఫుడ్ని అక్కడెక్కడ అందిస్తున్నారు, ఇక్కడ కూడా అదేవిధంగా అందిస్తారని చెప్పేసి మంచి పేరు సంపాదించుకుంటారని చెప్పేసి చెప్తూ ఇప్పుడున్నటువంటి మరి ప్రజలు మరి ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో పోటీ తత్వంలో వ్యాపారానికి ప్రప్రదంగా ఇచ్చేటువంటి పరిస్థితి, మరి ఆహారానికి ప్రప్రదమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి, మరి ఇప్పుడున్నటువంటి పోటీ తత్వంలో మళ్ళీ వీళ్ళు రెండో బ్రాంచ్ కూడా ప్రారంభించారంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి నమ్మకం విశ్వాసంతో అర్థమవుతా ఉంది. తప్పకుండా ఆ నమ్మకం విశ్వాసం వచ్చి ప్రజల యొక్క ఆశీర్వాదంతో పాటు భగవంతుని యొక్క క్రియలు కూడా తప్పకుండా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క బ్రాంచ్ని మరి ఈరోజు స్థాపించి మరి చుట్టుపక్కల ప్రాంతానికి కాదు గుంటూరు నగరానికి కూడా మంచి, ఎందుకంటే నాన్ వెజిటేరియన్లో గుంటూరుకి ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ఎక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఎక్కడ బిర్యానీ తిన్నా కూడా ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్ తిన్నా కూడా మొట్టమొదటిగా హైదరాబాదు హైదరాబాద్ తర్వాత చెప్పేటువంటి పేరు గుంటూరు.